మీసం వచ్చిందండి చూసినా ఆ కళాంజలి గాడ్ని చూసినా ఒక్కటే పూజా గారు ముందు బయటికి రండి రండి ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్నాప్ చేశారు బట్టలు కూడా తెచ్చుకోలేదు ఉన్న ఒక్క జత తడిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఏంటలా చూస్తున్నారు मस्त बाधे वदन बाधपड़ी वदन लेदे अब आर्चर कटे टारचर एक्वरा అన్నా కృష్ణమూర్తి దగ్గర నుంచి ఫోనే ఏదరా మ్యాటర్ తెలిసిపోయి డీలోకి చెడింగ్ చేస్తుంటాడు మాట్లాడనా హలో కృష్ణమూర్తి నో కృష్ణమూర్తి ది సైడ్ డిక్షనరీ హీరో వై గ్యు మిస్టర్ కాలు అరే చంపకుండా కృష్ణమూర్తికి ఎవరా నో డీటెయిల్స్ టెల్ నో కృష్ణమూర్తి టాకు ఈడి ఇంగ్లీష్ భాషతో చచ్చిపోతాం కదరా సార్ నేను రాచన సార్ నీకు ఇంగ్లీష్ వచ్చా బ్రహ్మాండంగా వచ్చా సార్ ब्यूटिफुल स्टोरी बिहाइंड दैट नो स्टोरी टेल ओनली डिटेल्स टेल सर इट्स अ ब्यूटिफुल स्टोरी प्लीज लिसन सर आई हैड अ ग्रैंडपा हिज नेम वाज ताताजी एंड ही हैड थ्री ग्रैंडपेरेंट्स One Tataji, three grandparents. How is it to? Just like that, sir. Three grandparents, three names. Divakar, Prabhakar, Sudhakar. My Tataji liked those names very well. Hey, yetra yeti. Cheppinne cheppesi enni saal cheppestaru story motham cheppestavu. Are, aa pra babu aa pra aa. Meeku telugu vacha sir? కృష్ణమూర్తి అర్జెంట్ గా కోటి రూపాయలు పంపించు నా కూతురు లేదు కోటి లేదు డోర్ మూసుకొని ఫోన్ పెట్టు ఏమైందన్నా కూతురు లేదని ఫోన్ పెట్టేశారా నేను చెప్పాను కదా సార్ పాప మా అమ్మాయికి నాన్న లేడు ఆయనకి కూతురు లేదు ఇద్దరు అన్నదలే సార్ రేపటికల్లా డబ్బులు లేకపోతే ఆ కాకగడి చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం ఇంకెక్కడి డబ్బులు సార్ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు గానీ ఆకలేస్తుంది భోజనాలు చేసి బయలుదేరుదాం పదండి రేయ్ కల్లో పిలిచింది నేను కాదు చూసింది కూడా నిన్ను కాదు రేయ్ ఈని తీసుకెళ్ళి అన్నం పెట్టరా నువ్వు బిల్లు కొట్టు కొట్టానంటే కడుపు తిరిగి కింద పడతావు ఇందాకే కదరా కొట్టాను ఒక్కసారి కిందకు చూడు
అరే కరోనా కొడకలారా బాస్ ఇంత టెన్షన్ లో ఉంటే అన్నం ఎలా తినాలని అనిపిస్తుంటరా మీకు ఆ వాడు తిన్న తర్వాత మాకు రాకపోవడానికి ఖాళీ ప్లేట్లు కూడా మిగలవు రావనాథం అసలే నీ దగ్గర డబ్బులు లేవు ఎంత బతుకు బతికిన తర్వాత ఆఖరికి ఖాళీ కడుపులతో పోయామన్న క్రెడిట్ మాకు మాత్రం ఎందుకు అందుకే లాగి చేస్తున్నాం మీరు తినట్రా వాళ్ళకి నాలాగే ముందు చూపు ఎక్కువ నువ్వు బిల్లు కొట్టు అరే మ్యాటర్ అంతా తెలుసుకోవడం డబ్బులు అడుగుతావేంట్రా నా దగ్గర డబ్బులు లేవు మెడలో చైన్ ఉందిగా ఏంటి ఒక్కడ భోజనానికి ఇంత పెద్ద చైన అంత అక్కర్లేదు ఇది చాలు సార్ సామాన్లు సర్దుకోండి బయలుదేరదాం ఇప్పుడు మన పొజిషన్ ఏంటన్నా రై చెప్పగానే నమ్మడానికి ఆ కృష్ణమూర్తి గాడు కాకా హోటల్ ఓనర్ కాదు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ముందు వాడు మ్యాటర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ తర్వాత లైన్ లోకి వస్తాడు అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఏమండి పూజ గారు మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి కదండి అవును మరి ఆ కృష్ణమూర్తి కూతురు లేదంటాడేంటి వెళ్ళి ఆయన్ని అడుగు కొంపదీసి వీళ్ళు కోటీశ్వరుడు కృష్ణమూర్తి కూతురుని కాకుండా వేరే కృష్ణమూర్తి కూతురైన మిమ్మల్ని తీసుకొచ్చేసారా మా నాన్న పేరే కృష్ణమూర్తి ఆ కృష్ణమూర్తే కోటీశ్వరుడు ఆయనే మా నాన్న ఓకే మరి ఆయన కాదంటాడేంటి దీని వెనక ఏదన్నా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా చెప్పండి స్టోరీ లేదు గీరి లేదు నీ నాస ఆపు ఓకే ప్లీజ్ నన్ను వదిలే పూజ గారు పూజ రండి భోజనం చేద్దాం భోజనం చేద్దాం నా కాకలిగా లేదు థ్యాంక్స్ ఓం భోజనాయ నమః భోజనం రైస్ పూజ గారు నాకు తెలుసు రెచ్చగొడితే మీరు తింటారని అబద్ధం చెప్తున్నావు నేను సారీ చెప్పాను కృష్ణమూర్తి మీ ఫాదర్ అని అబద్ధం చెప్పావు కదా కాదు ఆయనే మా నాన్న ఆయన కోటీశ్వరుడే కదా మరి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు ఆయనకి డబ్బు అంటే ప్రేమ మరి నీ మీద లేదా ఆయనకి డబ్బుని తప్ప మనుషుల్ని ప్రేమించడం తెలియదు అసలేం జరిగింది పూజ గారు మనసులోని బాధ కొంచెమైనా తగ్గుతుందనుకుంటే చెప్పండి లేకపోతే వద్దు కోరికలు తీర్చడానికి ఓ ఆడది అవసరం కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు కార్లు బంగ్లాలు ఇంటి నిండా సర్వెంట్లు ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే ఆయన మాట్లాడితే డబ్బు ఆలోచనలు డబ్బు ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మ నేను రోజు ఎదురు చూసేవాళ్ళం రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ చచ్చిపోయింది డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు నేను ఒప్పుకోలేదు నాన్న బెదిరించాడు నేను బతిమాలను కోట్లాడాను నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదు అనుకున్నాను నాన్నని ఆ ఇంటిని వదిలొచ్చేశాను ఆ తర్వాత ఏం జరిగింది ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను పాపం ఈ విషయం తెలియక వెళ్ళు నిన్ను ఎత్తుకొచ్చేశారు బాగుంది నా లైఫ్ లో కన్నా నీ లైఫ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఉండు నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్లకు చెప్పొస్తా కడుపంత నిండిపోయింది ఫుల్గా నిద్ర వచ్చేస్తుందరా ఖర్చులు డబ్బులు ఇవ్వకుండా బాస్ అంటే కుదరదు ఇక్కడ అది కాదురా ఒంటరిగా నేను ఒక్కడిని గదిలో పడుకోలేనురా ఈ అడిలో ఫిగర్లేని దొరకగానే సగం బట్టలు వేసుకుంటా ఈ తీసుకెళ్ళు నేను ఆ టైప్ కాదు మరి తోడు దేనికో ఈ ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంట
నీ పిండం పిల్లలకు పెట్ట ఈ వేళప్పుడా దయ్యాల భాగవుతుంది అనుకో నల్లరామరాధం అసలే భయంతో చస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్నా ఎంట్రీ ఏంట్రా ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా నీ అబ్బా బ్రేక్ఫాస్ట్ లేదు నీ బంద లేదు బాగుతనకాయ కళ్ళరామరాధం ఈ గెస్ట్ హౌస్ లో దెయ్యాలే ఉండవు కదా లేవు అమ్మయ్యా కానీ ప్రేతాత్మ ఉంది అవును నాలుగు సంవత్సరాల క్రితం మా సారు లపాకిని తీసుకొచ్చాడు ఆమె ఈ ఫ్యాన్ కి ఉరేసుకొని చచ్చిపోయింది పరిస్థితుల్లోనూ లైట్ తారపడానికి వీల్లేదు రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రంతా వెలుగుతూనే ఉండాలి అలాగైతే బిల్లు ఎవరు కడతారు నీ అబ్బా నీ బిల్లు గోల పాడుగాను బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు నీ బిల్లునే కట్టం పోరా గుడ్ నైట్ రా అరే కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా పక్కన వచ్చి పడుకుంటారా నేను వస్తున్నా ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసి కట్టుగా ఉండాలి రామరాజు నేను పడుకుంటా అమ్మయ్యా పడుకో